శ్రీ పంచముఖి హనుమాన్ శ్రీ ప్రసన్న వెంకటేశ్వర దేవాలయంలో ఆలయ చైర్మన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం విజయవంతంగా సాగింది. ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రభుత్వ విప్పు గంపా గోవర్ధన్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్పర్సన్ పిప్పిరి సుష్మా, డీసీసీ చైర్మన్ మజీబుద్దీన్, గ్రంథాలయ డైరెక్టర్ సంపత్ గౌడ్, దేవాలయ కమిటీ చైర్మన్ గైని శ్రీనివాస్ గౌడ్, నిట్టు వేణుగోపాలరావు, టీఆర్ఎస్ కార్యకర్తలు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిందో వచ్చే అక్టోబర్ 23వ తారీఖు లోపల తప్పకుండా దీని రూపురేఖలు మారుస్తారని పూర్తి విశ్వాసం చైర్మన్ గారికి, పాలకవర్గం సభ్యులకు మీద నాకు పూర్తి విశ్వాసం ఉందనే సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ ఒక్కరే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరం, నేను, ప్రతి ఒక్కరిని కలిసి ఖచ్చితంగా పాత రోజుల్లో ఏ విధంగా ఈ దేవాలయానికి భక్తులతోని అనుసంధానం ఉందనో ఆ ఖచ్చితంగా ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ఛాయశక్తులా కృషి చేస్తామని, ఏదైతే మిత్రులు ఆ రోజే నేను ఆయన చెప్పినప్పుడు మేము చైర్మన్ గా చేస్తాం, ఎంతో మంది భక్తులు ఉన్నారు వారి దగ్గరికి పోయి భక్తులను ఈ దేవాలయానికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. కనీసం వస్తే పలకరింపు కూడా ఉండకపోతే చాలా మంది వాళ్ళలో వాళ్ళు డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉంది. ఆయన ఒక్కటే చెప్పారు, ఖచ్చితంగా నేను ఈ పంచముఖ హనుమాన్ చరిత్ర ఏదైతే దేవాలయానికి ఉందో ఆ చరిత్రను పూర్వకాలంలో ఏ విధంగా ఉన్నానో దాన్ని మళ్లీ పునఃప్రతిష్ఠ చేసిన రకంగా నేను అభివృద్ధి చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా నా నిధుల నుంచి కూడా నిధులు ఇచ్చి వాళ్ళ మిత్రుల నుంచి కూడా తీసుకొచ్చి ఈ యొక్క దేవాలయ ప్రాంగణాన్ని వచ్చే సంవత్సరం లోపల మనం అందరి సమక్షంలో మళ్లీ ఉత్సవం చేసుకుంటాం. అప్పటికి రూపురేఖలు మారుతాయని నేను నమ్ముతూ మొదటి విడతగా ఏదైతే కార్యాలయ భవనం అనుకోండి, కమ్యూనిటీ హాల్ అనుకోండి, దానికి ఎమ్మెల్యే నిధుల నుంచి 5 లక్షల రూపాయలు 15 రోజుల్లోపలనే ఇవ్వడం జరుగుతుంది. దాని వాస్తు ప్రకారం ఇక్కడ నిర్మాణం చేయాలని ఏసీ గారు, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు భక్తులందరూ కలిసి ఆ పనిని ప్రారంభించాల్సిందిగా కోరుతా ఉన్నాను.